వివి వినాయక్ ఈ పేరు దర్శకునిగా అందరికి పరిచయమైనదే. అయితే ఆ దర్శకుడు ఇప్పుడు హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన హీరోగా ఓ చిత్రంలో నటిస్తుండటం ఇప్పుడు అభిమానుల్లో ఆనందంగా కనిపిస్తుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్ వద్ద సహాయ దర్శకుడుగా పనిచేసిన ఎన్ నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవ అనే సినిమాని తెరకెక్కించిన ఆయన దర్శకత్వంలో మరో 2 నెలల్లో చిత్రీకరణ ప్రారంభమవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 2018లో సాయి ధరమ్ తేజ నటించిన ఇంటెలిజెంట్ సినిమాకు వినాయక్ చివరిగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. తాజాగా వివి వినాయక్ హీరోగా నటించే చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.